హలో వన్ వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అలానే పాలిటీలో కరెంటు పాలిటీ అంటే రీసెంట్ జడ్జ్మెంట్స్ అమెండ్మెంట్సు బిల్సు ఇలాంటివన్నిటికి సంబంధించింది కూడా మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సెక్షన్ని ది బెస్ట్ వేలో నార్మల్గా మనము ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైను లేదంటే జస్ట్ న్యూస్ పేపరు ఇలాంటివి చూసి చేసుకుంటూ ఉంటే అది ఓకే కానీ ఇంకా హై లెవెల్లో ప్రస్తుతం మారుతున్నటువంటి ట్రెండ్స్కి తగ్గట్టుగా అంటే ప్రస్తుతం ఏపీఎస్సి ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము గ్రూప్ వన్ పేపర్ కానీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్ కానీ మనకి ఆల్మోస్ట్ యూపీఎస్సికి ధీటుగా తయారు చేసేదానికి ప్రయత్నం చేశారు అలానే చేయడం కూడా జరిగింది సో ఇందుకని ఇంకా మనము ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కూడా హై లెవెల్లో ప్రిపరేషన్ కొనసాగించాలి అనే ఉద్దేశంతో యూపీఎస్సి టాపర్స్ రీసెంట్లీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి యూపీఎస్సి టాప్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని మనము గమనించి వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ సెక్షన్స్ ఉంటాయి కదా వీటికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏ సోర్సెస్ని యూజ్ చేసేవాళ్ళు అనేది మనం ఈరోజు చూద్దాం సో ఈ సోర్సెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కానీ ఫాలో అయితే మీ యొక్క ప్రిపరేషన్లో మీకు మరింత ఎడ్జ్ ఉంటుంది నార్మల్గా అయినా ఓకే ఇంకొక ఫైవ్ టు టెన్ మార్క్స్ లేదంటే టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఎడ్జ్లో మీరు లైక్ ఎడ్జ్ ఉండేదానికి కాంపిటీషన్లో స్టాండ్ అవుట్ అయ్యేదానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి సో ముందుగా క్లాస్లోకి వెళ్ళే ముందుగా మనము ఏపీఎస్సి టాపర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని వాటిని మనము ప్రొవైడ్ చేయడం జరిగింది మన మ్యూజింగ్ స్టాఫ్ యూట్యూబ్ ఛానల్లోనే లాస్ట్ టూ డేస్ నుంచి మనం చూసుకుంటే కిషోర్ రెడ్డి రమణ గారు ఎస్ఎన్టీ త్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్ ఆతరు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ టాపర్ సో మొత్తం చక్కగా నాలుగు సెక్షన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సోర్సెస్ ఏంటి నోట్స్ ఏ విధంగా మేక్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఎన్ సురేష్ గారు ఎక్సైజ్ ఎస్ఐ టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ టూ టాపర్ ర్యాంకర్ మనకిక్కడ ఏపీ హిస్టరీకి ప్రత్యేకంగా ఏ విధంగా అరవై ఐదు ప్లస్ మార్క్స్ సెవెంటీ ఫైవ్కి తెచ్చుకోవాలి బిఎస్ఎల్ హనుమంతరావు గారి ఇంపార్టెన్స్ ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాము ఒకసారి ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి సో ఇక్కడ మనం చూసుకుంటే ది బెస్ట్ సోర్సెస్ మనం తీసుకోవడం వల్ల ఇప్పుడు మనకు ఉండే టైం నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ డేస్ త్రీ మంత్స్ హార్డ్లీ సో ఈ త్రీ మంత్స్లోనే ఎంత కష్టపడ్డా కానీ సో మన సైడు అంటే ఏపీఎస్సి మన స్టేట్ సైడు ఈ సోర్సెస్ని ఇప్పుడు చెప్పబోయే సోర్సెస్ని టెన్ పర్సెంట్ యాస్పిరెంట్స్ కూడా ఫాలో అవ్వడం లేదు అది అసలు ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేకపోతున్నారనమాట కానీ ఇప్పుడున్నటువంటి యూపీఎస్సి ట్రెండ్కు ధీటుగా ఇందాక చెప్పినట్టుగా ఈ సోర్సెస్ చదవడం మనకి చాలా ఇంపార్టెంటు సో అంతంత టైం లేదు కదా అని అంటే అట్లీస్ట్ సమ్మెరీ చూసుకోవడమైనా సరే ఇంపార్టెంటు ఎగ్జామ్స్లో డైరెక్ట్గా వీటి నుంచే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఈవెన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో డైరెక్ట్ దీని నుంచి క్వశ్చన్స్ వీటి నుంచి వస్తున్నాయంటే ఇంక అర్థం చేసుకోండి అసలు ఏంటి సీక్రెట్ సోర్సెస్ అనేది మనం ఒకసారి వన్ బై వన్ చూద్దాం వాటి ద్వారా అసలు యూజెస్ ఏంటి అనేది మనం డీటెయిల్గా చూద్దాము వాటిని అసలు ఎలా చదవాలి ఇవన్నీ కూడా చేద్దాం లాస్ట్లో మన అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్ తరఫున మీకు ఏ విధమైనటువంటి వీటికి సంబంధించి సహకారం ఇవ్వబోతున్నాము అప్కమింగ్ వీడియోస్లో రకరకాల సిరీసెస్ ఏమేమి స్టార్ట్ చేయబోతున్నాం అనేది ఒకసారి చూసుకుందాము సో ఇక్కడ మనం చూసుకుంటే పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇది సెంటర్ లెవెల్లో అన్ని ఎగ్జామ్స్కి బాగా యూపీఎస్సికి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు అందరూ మన స్టేట్ లెవెల్లో కూడా మనము లాస్ట్ ఇయర్ దీన్ని ప్రవేశపెట్టి కొన్ని క్లాసెస్ ఆల్రెడీ చేయడం జరిగింది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి కొన్ని ఆర్టికల్స్ మనం ఎలా డీకోడ్ చేయడం అంతా కూడా చెప్ చెప్పుకున్నాము బాగా రెస్పాన్స్ వచ్చింది వీటిని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము అసలు దీని ఎందుకు చదవాలి ఇది గవర్నమెంట్ సోర్సు అథెంటికేటెడ్ అనమాట సో దీంట్లో వచ్చినటువంటి అన్నీ కూడా జెన్యున్గా ఉంటాయి బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనకి ఇదొక బేస్ సోర్సు సో వీటి ద్వారానే వీటిలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ ఫ్యాక్ట్స్ వీటి ద్వారానే మనకి అన్ని యాంగిల్స్లో కవర్ అవుతుంది స్పెసిఫిక్ టాపిక్ సంబంధించి రకరకాల ఆర్టికల్స్ వారానికి వస్తూ ఉంటుందండి ఇది సో దీన్ని ఒకసారి చూసుకోండి అలానే యోజన యోజన బుక్ ఈవెన్ సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్ కూడా కొంతమంది బై చేస్తారు కానీ అది లాస్ట్లో ఒకసారి చూద్దాంలే అని చెప్పి పక్కన పెడతారు కానీ అది కరెక్ట్ కాదు కరెక్టే దాంట్లో ఒక ముప్పై నలభై పేజీలు బుక్కు రకరకాల ఆర్టికల్స్ ఒక ఫోర్ ఫైవ్ ఆర్టికల్స్ ఇచ్చి ఉంటారు హెవీగా ఉంటుంది అది మెయిన్స్కి మాత్రమే అంటే డిస్క్రిప్షన్కి మాత్రమే పనికి వస్తుంది అనే దానికి లేదు వాటి నుంచే కదా బిట్స్ తయారు చేసేది సో మీరు గమనించుకుంటే యోజనలో ఇప్పుడు మనం చూసుకుంటే అవర్ ఎకో సిస్టమ్ మన ఆవరణ వ్యవస్థ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఇస్తారనమాట మనకి ఇప్పుడు పేపర్ టూలో ఎస్ఎన్టీలో ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో ఇది ఉంది కదా సెక్షన్ సో వాటి నుంచి మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట సో మంత్లీ వన్స్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కూడా కవర్ చేస్తారు ఒక ఆర్టికల్ నుంచి ఒక ఐదు పేజీలు ఆరు పేజీలు ఒక ఆర్టికల్ ఉంటుంది దాన్ని దాని నుంచి నెంబర్ ఆఫ్ బిట్స్ తీసేదానికి అవకాశం ఉంది సమ్మెరీ అయినా మనకి ఓకే ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి మనము రెస్ట్ ఆఫ్ ద స్టాండర్డ్ బుక్స్ వాటిని ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సమ్మెరీ కూడా ఓకే ప్రాబ్లం లేదు అలానే ఈ సమ్మెరీస్ ద్వారా మనం నోట్స్ రాసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ద కీవర్డ్స్ అంటే దీంట్లో కొన్ని కొన్ని కీవర్డ్స్ అన్నమాట ఎకానమీ రిలేటెడ్గా కానీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్గా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి వాటిని మనం గమనించి వాటి ద్వారా లైక్ బిట్స్ని మనమే ఒక ప్యా ప్యాసేజ్ చదివినప్పుడు దాంట్లో ఒక నాలుగైదు బిట్స్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కురుక్షేత్ర ఇది కూడా మీ అందరికి తెలిసిందే సేమ్ ఇది కూడా యోజన లాంటిది అనుకోండి మ్యాగ్జైన్ దీంట్లో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తారు ఇక్కడ మనం చూసుకుంటే టూరిజం ఎన్రీచింగ్ రూరల్ డ రూరల్ డెవలప్మెంట్ సో టూరిజం ద్వారా రూరల్గా డెవలప్మెంట్ ఎలా జరుగుతుందని రీసెంట్ ఇది ఒక పబ్లికేషన్ అనమాట రీసెంట్ మంత్ది అలా ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్క మంత్ మనకు వస్తూ ఉంటారు లోపల ఇంకా మనకి ఇంకా డెప్త్గా వెళ్తారనమాట దాని ద్వారా అన్ని యాంగిల్స్లో సో సోషల్గా పొలిటికల్గా ఎకనామికల్గా జియోగ్రఫికల్గా బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటారు దాంట్లో డౌన్ టు ద ఎర్త్ మ్యాగజైన్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఫేమస్ అనమాట దీన్ని ఇంత పెద్ద బ్యాక్సిడెంట్స్ని మనం చదవాలి అని అంటే టైం సరిపోదు కదండి అని అనుకోవచ్చు బట్ అదే అంటున్నానండి అందరూ నార్మల్గా మన బుక్స్ ఏపీ పాలిటీలో టాప్ స్కోర్ చేయడము ఎకానమీలో డీసెంట్ స్కోర్ చేయడము ఇట్లా ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ అందరికీ న్యూవే ఈసారి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి దాని గురించి ఉంది సో మనం దాంట్లో కొంచెం ఎడ్జ్లు నిలబడాలంటే ఎట్లా మీన్ లైక్ కొంచెం అందరికన్నా ముందు ఉండాలంటే ఎట్లా అనేది మనం చూసుకొని రకరకాల సోర్సెస్ ద్వారా మనం చేసుకోవాలి మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే రీసెంట్ డైనమిక్ ట్రెండ్కి రిలేటెడ్గానే మనకి ఇది ఉంటుంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇట్ డౌన్ టు ద ఎర్త్ మ్యాగ్జైన్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అప్డేట్స్ రీసెంట్ కాన్ఫరెన్సెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటారు ఎకాలజీ పర్స్పెక్టివ్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ల్యాండ్స్ ఇవన్నీ కూడా మనకి మెన్షన్ చేస్తూ ఉంటారు అనమాట ఓజోన్ లేయర్ డిప్లెషన్ దీనికి సంబంధించి దీని నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా నాలుగైదు ప్రశ్నలు మనల్ని అడిగినట్టుగా చూస్తూనే ఉంటాం ఎవ్రీ ఇయర్ కూడా ఈపీడబ్ల్యూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఇది వారం వారం మనకు ఒక ఇష్యూ చేస్తూ ఉంటారనమాట ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇన్ ద కరెంట్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ మీద మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ మనం చూసుకుంటే ఉమెన్స్ ల్యాండ్ ఓనర్షిప్ పొలిటికల్ చర్న్ ఇన్ పాకిస్తాను పావర్టీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ డిఫరెన్షియేటెడ్ డివిడెండ్ మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ సో పావర్టీని ఏ విధంగా మెజర్ చేస్తారు ఇవన్నీ కూడా పావర్టీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ గురించి సో మనకి ఎకానమీలో హ్యూమన్ ఎకానమీ వీటిలో మనకి బాగా వస్తుంటాయన్నమాట మనకి పాలిటీ గురించి కూడా మనకి ఇక్కడ ఆర్టికల్స్ జనరల్గా వస్తూ ఉంటాయి సో ఇవి కూడా చూడండి వీటిలో కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఉంటాయి పీడియా వికాస్పీడియా వికాస్పీడియా అనేది మనకి గవర్నమెంట్ టైప్ సైట్ అనమాట దీంట్లో మనం చూసుకుంటే పాపులర్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి సో మనం ఇక్కడ చూస్తే అగ్రికల్చరు హెల్త్ ఎడ్యుకేషను సోషల్ వెల్ఫేరు ఎనర్జీ ఈ గవర్నమెంట్స్ స్కీమ్స్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ వన్ పాయింట్ టూ పాయింట్ ఉన్నాయి కదా మనకి సో అవన్నీ కూడా మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ సపరేట్ సెక్షన్స్గా ఇచ్చి మనకి డీటెయిల్గా ఆర్టికల్స్ కనపడుతూ ఉంటాయి లెఫ్ట్ సైడ్ మనం చూసుకోవచ్చు అంతేకాకుండా మనకి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక స్కీమ్స్ వాటి యొక్క ఎయిమ్స్ ఏంటి వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి వాటిలో ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా ఇవి లైక్ ఇప్పుడు టూ పాయింట్ త్రీ పాయింట్ ఇట్లా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద స్కీమ్స్ అట్ ద సోర్స్ మనం రకరకాల మినిస్ట్రీస్కి సైట్స్కి వాటికి పోకుండా మనకి ఇక్కడనే సపరేట్ సపరేట్గా డివైడ్ చేసి ఇచ్చున్నారు కాబట్టి మనకి చాలా హెల్ప్ అవుతుంది హంగర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉమెను వెల్ఫేరు ఇట్లా అన్ని విధాలుగా ఇంటర్నేషనల్ కానీ ఇవన్నీ కూడా మనకి దీంట్లో రకరకాలుగా హెల్ప్ అవుతూ ఉంటుంది పిఆర్ఎస్ ఇండియా డాట్ ఓఆర్జీ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ దీంట్లో వచ్చేసి మనకి ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పినట్టు పాలిటీలో కూడా కరెంట్ అఫైర్స్ ఏముంటాయండి అనుకుంటే మనం చూసుకుంటే లేటెస్ట్ బిల్స్ సమ్మెరి వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ లేటెస్ట్ అమెండ్మెంట్సు డిఫరెంట్ కమిటీస్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా కంపైల్ చేసి మనకి ఇక్కడ పెట్టుంటారనమాట తర్వాత ఆర్తిపీడియా ఆర్తిపీడియాలో వచ్చేసి ఎకానమీ రిలేటెడ్గా కొన్ని బేసిక్ టర్నాలజీస్ ఉంటాయి కదా ఇప్పుడు మనీ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇలాంటి వాటిలో ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి వాటిల్లో వాటికి సంబంధించిన డెఫినేషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ మనకు బాగా ఇస్తారనమాట సో వీటి ద్వారా మనము కోర్ కాన్సెప్ట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అలానే లేటెస్ట్గా ఏమన్నా వరల్డ్ వైడ్గా కొన్ని ట్రెండ్స్ ద్వారా మనకి ఎకానమీలో ఏమన్నా టర్మినాలజీస్ ఏమన్నా కొత్త కొత్త పదాలు కొత్త కొత్త వర్డ్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే వాటిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు అనమాట వాటిని మనకి పరిచయం చేస్తూ ఉంటారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూ ఫోరం డాట్ కామ్ దీంట్లో వచ్చేసి వీక్లీ పోస్ట్లు మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అలానే గ్లోబల్ ఇష్యూస్కి సంబంధించి మనకి దీంట్లో కవర్ చేస్తూ ఉంటారు ఇది ఒకసారి గమనించండి యుఎన్ ఎన్విరాన్మెంట్ డాట్ కామ్ దీంట్లో వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ గ్లోబల్ లెవెల్ ఎకాలజీ ఇష్యూస్ క్లైమేట్ చేంజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి రకరకాల కాప్ కాన్ఫరెన్సెస్ ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు లైక్ మన ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎర్త్ డే రోజు మనకి దీనిలో ఆర్టికల్ పబ్లిష్ చేసి ఉంటారు ఎర్త్ డే అసలు ఎందుకు జరుపుకుంటారు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దాని ద్వారా మనకి వాట్ వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద మెయిన్ అజెండా ఫర్ దట్ ఇవన్నీ కూడా మనకి మెన్షన్ చేస్తూ జరుగుతూ ఉంటుంది నీతి డాట్ జిఓవి డాట్ ఇన్ నీతి ఆయోగ్ గురించి మీకు తెలిసిందే అజెండా క్రియర్ యాక్షన్ ప్లాన్ ఇవన్నీ కూడా మనకు దాంట్లో రిపోర్ట్స్ ఉంటాయి దాంతోపాటుగా మనకు వచ్చేసి రీసెంట్ స్టడీస్ ఓవరాల్ ద వరల్డ్ మనకి కొన్ని కొన్ని థింక్ ట్యాంక్ కాబట్టి ఇది ఎలక్ట్రిక్ వెహికల్సు బయోటెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు నానో టెక్నాలజీ ఇలాంటి వాటిల్లో మెయిన్ మెయిన్ లైక్ అప్డేట్స్ ఏంటి స్టడీస్ అన్నీ కూడా చూసి మనం ఎక్కడెక్కడ మనం కంపెనీలు ఇంప్లిమెంట్ చేయగలుగుతానికి అవకాశాలు ఉన్నాయి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద కంట్రీ ఇవన్నీ కూడా మనకి మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది వీటితో పాటు ఇంకా రకరకాలుగా మనకి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ వెబ్సైట్స్ కానీ మినిస్ట్రీ సైట్స్ కానీ రాజ్య రాజ్యసభ టీవీ ఇలాంటి డిబేట్స్ అన్నీ కూడా మనం వింటూ ఉంటే మనకి క్లారిటీగా మనకి కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి కొన్ని కొన్ని అప్డేట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి సో వీటికి సంబంధించి సమ్మెరీస్ కానీ చూసుకుంటే మనకు సరిపోతుంది అనేది అయితే మరీ మరీ చెప్తూనే ఉన్నాను అమ్యూజింగ్ స్టఫ్ తరఫున ఇప్పుడు చెప్పినటువంటి పిఐబి యోజన కురుక్షేత్ర ఈపీడబ్ల్యూ పిఆర్ఎస్ ఇండియా వీటన్నిటికి సంబంధించి ఇన్ని సోర్సెస్ని చదవాలంటే మనకంత టైం ఆడు ఉంది దాంతోపాటు మనకు సైడ్ బై సైడ్ మన ప్రిపరేషన్ కూడా కావాలి కదా అనే ఉద్దేశంతో మనము వీటికి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే పిఐబి వీక్లీ క్యాసెస్ అలానే యోజన కురుక్షేత్ర ఈపీడబ్ల్యూ ఈ మూడింటికి సంబంధించి సపరేట్ సపరేట్గా ఆబ్వియస్లీ కో లైక్ సమ్మెరీ క్లాసెస్ మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటి మన గ్రూప్ టూ సిలబస్కు ఉద్దేశంగా ఏ విధంగా లింక్అప్ చేసుకొని మనము చదువుకోవాలి అనేది మనము చెప్పబోతున్నాం అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చెప్పినటువంటి మ్యాగజైన్స్ రకరకాల మినిస్ట్రీ కాన్ఫరెన్సెస్ డౌన్ టు ది ఎర్త్ మ్యాగ్జైన్సు మన జనవరి నుంచి ఇష్యూ చేసినటువంటి అన్నిటికి సంబంధించి కూడా మనము కరెంట్ అఫైర్స్ తీసుకొని వచ్చి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట సో ఫాలో అవ్వండి మన యూట్యూబ్ ఛానల్ని మీకు రెగ్యులర్గా ఇక్కడి నుంచి ఇప్పుడు చెప్పిన ఈ సోర్సెస్ కానీ రిమైనింగ్ మామూలు మన సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట సో మన గ్రూప్ టూ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో కూడా ఈ సోర్సెస్ అన్నిటిని కూడా తీసుకొని బాగా స్టడీ చేసి సిలబస్ని నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ అవర్స్ స్టడీ చేసి సపరేట్ సపరేట్గా డివైడ్ చేసుకొని ఆర్టికల్స్ వైజ్గా మనకి సెక్షన్స్ వైజ్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు కావాలంటే టెస్ట్లు కొన్ని చూడండి తర్వాత మీకు ఐడియా వస్తుంది సో వీటి ద్వారా మన యొక్క బెస్ట్ క్వాలిటీ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ని ఇచ్చేదానికి మనం చూస్తూ ఉన్నామన్నమాట సో ఖచ్చితంగా మన యొక్క టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్లో చాలామందికి హెల్ప్ అయినట్టుగా మనం చెప్తూనే ఉన్నారు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర నుంచి వచ్చాయి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంత టఫ్ ఎందుకు ఇస్తున్నారు లైక్ అఫీషియల్ ఎగ్జామ్లో ఇలానే వస్తే ప్రాబ్లం అవుతుంది కదా మన వల్ల కాదు కదా అది ఇదని చాలామంది మెసేజ్ చేశారనమాట కానీ మేమైతే జస్ట్ మిమ్మల్ని రెడీ చేయాలి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా మీరు ఫేస్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే హై లెవెల్ క్వశ్చన్స్ ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మెయిన్స్ కాబట్టి ఇంకా డెప్త్గా ఇంకా లెవెల్లో మనము ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము సో టెస్ట్ సిరీస్ ఎయిట్ నైంటీ నైన్ మాత్రమే ఎనభై టెస్టులు ఇక్కడ మనం చూసుకుంటే ఏపీఎస్టీ ట్వంటీ టెస్టులు పాలిటీ ట్వంటీ టెస్ట్లు ఎకానమీ సెవెంటీను ఎస్ఎన్టీ సెవెంటీను సో ఇక్కడ చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు అన్నిటి అన్ని యాంగిల్స్లో సిలబస్ మొత్తం కవర్ చేసేదానికోసమే మేము స్టార్ట్ చేసామన్నమాట దాంతో పాటుగా ఏపీ హిస్టరీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ ఎంత ఇంపార్టెంట్ ఏన్షియంట్ మీడియాకి అనేది మీ అందరు కూడా తెలిసిందే ఆల్రెడీ మనం వేరే టాపర్ సార్ గారు చెప్పున్నారు సో ఈ బుక్ సంబంధించి మనము అన్ని లైక్ ఇప్పుడు బుక్ ఫోటో తీసి అక్కడ ఉండేది చదవడం కాదు సపరేట్గా మనం టైప్ చేసుకొని ఐ మీన్ ప్రొవైడ్ చేసినామంటే సింప్లిస్టిక్ వేలో బుల్లెట్ పాయింట్స్ ఫ్లోచాట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మనం కొన్ని కొన్ని చెప్పున్నాము ఏ పాయింట్ కూడా మిస్ అవ్వలేదు ఎందుకంటే ప్రతి లైన్ ప్రతి ఓటు కూడా ఆ బుక్లో ఇంపార్టెంటే కాబట్టి సో ఆ వీడియోస్ చూసుకొని మీరు డైరెక్ట్గా షార్ట్ నోట్స్ చేసుకునే అంతా ఇదిగా ఉంటుందన్నమాట మనకు ఆ వీడియోస్ ఫస్ట్ ఒక నాలుగైదు వీడియోస్ ఫ్రీగానే అవైలబుల్గా ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి ఓకే అనుకుంటే రిమైనింగ్ వీడియోస్ కూడా రిమైనింగ్ కోర్స్ అంతా కూడా కావాలనుకుంటే రిజిస్టర్ అవ్వండి ఈ కోర్సులో కనపడుతుంది స్క్రీన్ మీద మనకి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే సిక్స్టీ ఫైవ్ ప్లస్ వీడియోస్ ఒక్కొక్క చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించి ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు శాతవాహన చాప్టర్ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీ లేదా ఫార్టీ ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట సో ఆ విధంగా ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ని ఫుల్ ఫ్లజెడ్గా పర్ఫెక్ట్గా చేసుకుంటూ ముందుకు పోవాలనే ఉద్దేశంతో అనమాట ఎనీవే కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ అమ్యూజింగ్ స్టఫ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ప్లే జస్ట్ అమ్యూజింగ్ స్టఫ్ అని సెర్చ్ చేస్తూ వస్తుంది లేదంటే మనం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము ఒకసారి డిస్క్రిప్షన్లో గెలిచి చూడండి మనం ఇప్పుడు ఇందాక చెప్పిన టాపర్ వీడియోస్ ఇవన్నీ కూడా బీఎస్ఎల్ అనుమతుర కోర్సు ఈ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది అలానే ఏదైనా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఎన్ఐ ఇన్పుట్స్ కోసం మనకి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అది కూడా లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది థ్యాంక్ యూ